డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఎఫ్ఎస్ క్లాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఆరవ సెమిస్టర్ బీకామ్ జనరల్ విద్యార్థులకు ఉన్న ప్రత్యేక పేపర్ నందు మనం మూడవ అధ్యాయంలో విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా అద్దె కొనుగోలు లీజింగ్ వ్యవహారాలను గురించి తెలుసుకుంటూ వస్తున్నాం లీజింగ్ వ్యవహారాలను గత తరగతుల్లో తెలుసుకొని ఉన్నాం ప్రస్తుత తరగతిలో మనం అద్దె కొనుగోలు పద్ధతి అనగానేమి దాని లక్షణాలని ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం మనకు గమనించినట్లయితే సాధారణంగా సరుకును కొనలేని వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆస్తులను కొనలేని వారు తాము పొందవలసిన సరుకును కానీ ఆస్తిని కానీ కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించి నిర్ణీత వాయిదాలలో మిగిలిన మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఆ ప్రకారం చెల్లిస్తూ వచ్చి సరుకును పొంది వాటిని వినియోగించుకొని సరుకును కానీ ఆస్తిని కానీ వాటిని వినియోగించుకొని అన్ని మొత్తాలను సకాలంలో వాయిదాల రూపంలో చెల్లించి చివరగా ఆ ఆస్తిపై యాజమాన్యపు హక్కును పొందే విధానాన్ని మనం అద్దె కొనుగోలు విధానంగా చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే కంతుల పద్ధతిలో మనం సాధారణంగా వింటు వినే మాట కంతు కంతుల పద్ధతిలో లేదా వాయిదాల పద్ధతిలో కావలసిన దాన్ని సంస్థకు ఉపయోగపడే సరుకును కానీ లేదా ఆస్తిని కానీ తెచ్చుకొని ఆ కంతులన్నీ లేదా వాయిదాలన్నీ చెల్లిస్తూ సకాలంలో అన్ని పూర్తి వాయిదాలు చెల్లింపుల పూర్తయిన తర్వాత ఆస్తిపై పూర్తి యాజమాన్యాన్ని పొందేందుకు హక్కును కలిగే పద్ధతిని మనం అద్దె కొనుగోలు పద్ధతిగా చెప్పవచ్చు ఇక్కడ గమనిస్తే మనం భవిష్యత్తులో విక్రయించవలసిన అంటే భవిష్యత్తులో దాని తాలూకు సొమ్మును క్రయ విక్రయం జరిగేందుకు గాను ప్రస్తుతమే ఆ సరుకును విక్రయించడం చేసి దానిపైన అవసరమైన విత్తాన్ని సమకూర్చే విధానమే ఈ అద్దె కొనుగోలు పద్ధతి అంటే మనం ఏ సరుకునైతే విక్రయించదలిచామో దాని తాలూకు పూర్తి మొత్తాన్ని భవిష్యత్తులో పొందేందుకు గాను దాని ధరను వాయిదాలలో పొందేందుకు గాను ఒప్పందం కుదుర్చుకొని ప్రస్తుతమే ఆ సరుకును బదిలీ చేసి యాజమాన్యాన్ని మాత్రం సరుకు వాయిదాల చెల్లింపులు పూర్తయ్యాక బదిలీ చేసే విధానం మనం అద్దె కొనుగోలు పద్ధతిగా చెప్పవచ్చు ఈ పద్ధతిలో అద్దెకియబడిన సరుకుల ధరను అద్దె కొనుగోలుదారుడు వాయిదాలలో చెల్లిస్తాడు వాయిదా మొత్తాలన్నీ చెల్లించి సరుకును కొనుగోలును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ అద్దెదారుకు కలిగి ఉంటుంది ఈ స్వేచ్ఛతో ఇతను ఒక ఒప్పందం పూర్తయిన తర్వాత మరొక ఒప్పందాన్ని చేసుకుంటూ వెళ్ళవచ్చు అంటే తనకు కావలసిన సరుకును గాని ఆస్తిని గాని ఎంపిక చేసుకొని అద్దె కొనుగోలు విధానాన్ని పాటిస్తూ వాటిని ఉపయోగించుకుంటూ వాయిదాలు చెల్లిస్తూ పోవాలి ఎప్పుడైతే వాయిదాల చెల్లింపు పూర్తవుతుందో ఆ క్షణం నుండి ఆస్తి స్వాధీనమయ్యేందుకుగాను చేసుకునే ఒప్పందంగా ఇది ఉంటుంది సరుకు మీద ఒప్పంద కాలమంతా పరిసమాప్తి అయిన తర్వాత మాత్రమే మరొక కొత్త సరుకును ఆ రకంగా తీసుకోవడానికి అనుమతిని ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి అద్దె కొనుగోలుదారుడికి సరుకు మీద హక్కు బదిలీ అవ్వడం అనేది పూర్తి వాయిదాల చెల్లింపు పూర్తయిన తర్వాత మాత్రమే జరుగుతుంది ఇందులోని ఇద్దరు పార్టీలను ఒకరు యజమాని మరొకరు అద్దె కొనుగోలుదారుడిగా పిలవడం జరుగుతుంది యాజమాన్యపు హక్కు మాత్రం ఆస్తి యొక్క చివరి వాయిదా చెల్లింపు పూర్తయిన తరువాత మాత్రమే బదిలీ చేయడం జరుగుతుంది అద్దె కొనుగోలుదారుడికి ఇవ్వబడిన ఈ ఎంపిక స్వేచ్ఛ అనేది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది అంటే అతను ఏ సరుకును ఎంచుకోవాలి ఎంత కాలానికి అనే విషయానికి అతను తీసుకునే స్వేచ్ఛ ఈ షరతులకు లోబడి ఉంటుంది ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలో సరుకు అద్దె కొనుగోలుదారుడికి స్వాధీనం చేయడం జరుగుతుంది అంటే వారిరువురు కుదుర్చుకునే ఒప్పందం సమయంలోనే అద్దె కొనుగోలుదారుడుకు సరుకు బదిలీ అవుతుంది చెల్లిస్తున్న ప్రతి వాయిదా అద్దె చార్జీగా పరిగణించడం జరుగుతుంది అంటే అద్దె తాలూకు ఆస్తి తాలూకు అద్దె చెల్లింపుగా అద్దె ఖర్చుగా భావించడం జరుగుతుంది ఫలితంగా అద్దె కొనుగోలుదారుడు ఏదైనా ఒక వాయిదాను చెల్లించనప్పుడు లేదా కొన్ని వాయిదాలను చెల్లించినప్పుడు సకాలంలో చెల్లించినప్పుడు సరుకును తిరిగి వాపసును తీసుకునే హక్కు అద్దె విక్రేతకు ఉంటుంది అంటే ఎవరైతే యజమాని ఆస్తి యజమాని అతను తన సరుకును వాపస్సు తీసుకునే హక్కును కలిగి ఉంటాడు కనుక ప్రతి వాయిదా రూపంలో చెల్లిస్తున్న అద్దె చార్జీలు సకాలంలో చెల్లించవలసి ఉంటుంది ఏ రకంగా ఆ చెల్లింపు జరగనప్పుడు ఈ రకంగా ఆ రకంగా ఆ చెల్లింపు జరగనప్పుడు ఆ ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు స్వాధీనపరచుకునే హక్కు ఈ యజమానికి ఉండడమే కాకుండా అప్పటిదాకా చెల్లించబడిన మొత్తాలను వాయిదా మొత్తాలను ఆస్తిని ఉపయోగించుకున్నందుకు అద్దె చార్జీలుగా పరిగణించడం జరుగుతుంది కనుక వాటిని తిరిగి ఇవ్వడం జరగదు ఇక చెల్లింపు చేసేటప్పుడు వాటిని ఒక నిర్ణీత కాలంలో వాయిదాల వారీగా చేయాల్సి ఉంటుంది ముందుగా ఒప్పందంలో రాసుకున్న ప్రకారం చెల్లింపులను నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది తదుపరి వాయిదాలను చెల్లించాల్సిన అవసరం లేకుండానే సరుకును ఎప్పుడైనా సరే వాపస్ చేసే హక్కు అద్దె కొనుగోలుదారుడికి ఉంటుంది అంటే తనకు ఆస్తి ఉపయోగకరంగా లేకున్నా మధ్యలో దాని ఉపయోగంలో తేడాలు వ్యత్యాసాలు వచ్చిన వద్దనుకున్న ఆస్తిని మరొక చోట నుంచి పొందేందుకు అవకాశం ఉన్నా ఏ రకంగానైనా సరే తనకు ఉపయోగం లేన లేని సమయానికి తాను అద్దె చెల్లించనవసరం అవసరం లేకుండా అతను ఆ ఆస్తిని వాపసు చేసేందుకు కూడా అతనికి హక్కు ఉంటుంది తద్వారా మిగతా వాయిదాలను అతను చెల్లించవలసిన అవసరం ఏర్పడదు ఇక చివరి వాయిదాను చెల్లించిన తర్వాత మాత్రమే అతను నిజమైన యజమాని కాగలడు సరుకు హక్కు బదిలీ అవ్వదు కనుక వాయిదాల చెల్లింపుల కాలంలో పూర్తి వాయిదా చెల్లింపులు అయిన తర్వాత మాత్రమే కొనుగోలుదారుడికి అట్టి ఆస్తి బదిలీ అవుతుంది చివరి వాయిదా చెల్లించిన తర్వాత సరుకుపై పూర్తి హక్కులు కొనుగోలుదారుడికి బదిలీ అవ్వడం జరుగుతుంది యాజమాన్య పక్కును యజమాని అప్పుడు మాత్రమే బదిలీ చేయడం జరుగుతుంది ఈ షరతులకు లోబడి అద్దె కొనుగోలుదారుడు ఒప్పందంలోకి కుదుర్చుకోవాల్సి కుదరాల్సి ఉంటుంది ఇక అద్దె కొనుగోలు విధానం యొక్క లక్షణాలేంటో చూద్దాం అద్దె కొనుగోలు వ్యవహారాలకై ఉన్న చట్టం పంతొమ్మిది వందల రెండులో సెక్షన్ రెండు సబ్ సెక్షన్ సి ప్రకారం అద్దె కొనుగోలుదారుడు అద్దె కొనుగోలు ఒప్పందంపై వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఈ ఒప్పందపు షరతులు ఈ రకంగా ఉండవచ్చు ఒప్పందం లిఖితపూర్వకంగా ఉండాలి అంటే ఇరు పార్టీల మధ్య యజమాని మధ్య అద్దె కొనుగోలుదారుడికి మధ్య రాసుకునే ఒప్పందం వ్రాతపూర్వకంగా ఉండి అందరూ అందులో సంతకం చేయాల్సి ఉంటుంది అందులో ఉన్న పార్టీలు సాధారణంగా ఇద్దరు పార్టీలు ఉంటారు ఒకరు అద్దె కొనుగోలుదారుడు మరొకరు అద్దె కొనుగోలుదాత దాత అంటే యజమాని ఒకరు మరొకరు అద్దెకు తీసుకుంటున్న వ్యక్తి ఇక్కడ ఒప్పందం లిఖితపూర్వకంగా ఉండడం వలన ఏ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి కనుక తప్పనిసరిగా వారి ఒప్పందం వ్రాతపూర్వకంగా ఉండడం మంచిది అందులో సంతకం కూడా చేయాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అద్దె కొనుగోలు చట్టం సెక్షన్ నాలుగులో పొందుపరచవలసిన అంశాలన్నింటినీ ఆ అద్దె కొనుగోలు వ్యవహారాలు సంతృప్తిపరచాల్సి ఉంటుంది అందులో ఉన్న వివరాలు ఈ రకంగా ఉంటాయి ఒప్పందం కుదుర్చుకుంటున్న సరుకు అద్దె కొనుగోలు ధర అంటే అసలు ధర వేరుగా ఉంటుంది కొనుగోలు ధర అద్దె కొనుగోలు ధర వేరుగా ఉంటుంది అందుకే ఇక్కడ రెండవ అంశంగా కొనుగోలు చేసిన ధరను కూడా ఇవ్వడం జరిగింది గమనించండి ఇక్కడ చూసినట్లయితే ఆ ఆస్తి యొక్క నిజమైన ధర లేదా వాస్తవ ధరను మనం కొనుగోలు చేసిన ధర అని అంటాం ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు గాను సరుకు సరుకు సరుకుకు గాను చెల్లిస్తున్న మొత్తం ధరను అద్దె కొనుగోలు ధర అంటాం అద్దె కొనుగోలు ధర వేరు కొన్న ఖరీదు వేరు అద్దె కొనుగోలు ధరలో కొంత అదనపు మొత్తం కూడా చేరి ఉంటుంది కొనుగోలు చేసిన ధర కన్నా అద్దె కొనుగోలు ధర ఎక్కువగా ఉంటుంది ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పుడు సరుకు పైన విధిస్తున్న అద్దె కొనుగోలు ధర ఎంత సరుకు యొక్క వాస్తవ ధర లేదా కొనుగోలు ధర ఎంత ఆ ఒప్పందం ఏ రోజు నుండి అమలులోకి వస్తుందో ఆ తేదీ వివరాలు అద్దె కొనుగోలు ఎన్ని వాయిదాలలో చెల్లించడం జరుగుతుంది మొత్తాలను ఒక్కొక్క వాయిదా మొత్తం ఎంత ఆ వాయిదా చెల్లింపు తేదీ ఎవరికి ఏ స్థలంలో చెల్లించాలి ఆ వివరాలు ఇంకా ఇతర వివరాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఇందులో పేర్కొనాల్సి ఉంటుంది అద్దె కొనుగోలు ఒప్పందంలో అద్దె కొనుగోలు వ్యవహారాల్లో ఈ అంశాలతో పాటు అద్దె కొనుగోలు వ్యవహారాలకు మరికొన్ని లక్షణాలను మనం చూడవచ్చు అంటే ఒప్పందం వ్రాతపూర్వకంగా ఉండి పార్టీల సంతకంతో పాటు రాసుకునే ఒప్పందంలో ఈ పేర్కొన్న అంశాలను సెక్షన్ నాలుగు ప్రకారం ఉదహరించడంతో పాటు మరికొన్ని లక్షణాలను ఈ అద్దె కొనుగోలు విధానం కలిగి ఉంటుంది అందులో ముఖ్యంగా అద్దె కొనుగోలు పద్ధతి మీద అమ్మకం కుదిరినప్పుడు సంతకాలు జరిగిన వెంటనే సరుకు లేదా ఆస్తి అమ్మకందారుడు కొనుగోలుదారునికి బదిలీ చేయడం జరుగుతుంది అంటే కొనుగోలుదారుడు ఇందుకుగాను తక్షణ సొమ్ము అనే మొత్తాన్ని కొంత చెల్లించాల్సి ఉంటుంది సంతకాలు చేసిన వెంటనే కొనుగోలుదారుడు అమ్మకందారుడికి కొంత మొత్తాన్ని చెల్లిస్తాడు వెంటనే చెల్లిస్తాడు ఆ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించే ఆ మొత్తాన్ని తక్షణ సొమ్ము అంటాం డౌన్ పేమెంట్ అని ఆంగ్లంలో పిలవడం జరుగుతుంది హైర్ పర్చేస్ వ్యవహారాల్లో అంటే అద్దె కొనుగోలు వ్యవహారాల్లో ఈ డౌన్ పేమెంట్ తక్షణ చెల్లింపు జరిగిన వెంటనే ఒప్పందంపై సంతకం జరిగి తక్షణ సొమ్ము జరిగిన చెల్లింపు జరిగిన వెంటనే ఆస్తి బదిలీ అవుతుంది సరుకు కానీ ఆస్తి కానీ కొనుగోలుదారుడికి వస్తువులను వాడుకునేందుకు హక్కు ఉంటుంది కానీ ఆ వాయిదాల కాలం పూర్తయ్యే వరకు దానిపై యాజమాన్య పక్కు మాత్రం లభించదు అంటే ఆస్తి వాయిదాల కాలం పూర్తయ్యే వరకు దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి పూర్తయిన వెంటనే ఆ యాజమాన్య పక్కు అతనికి లభిస్తుంది చివరి వాయిదా చెల్లించిన తర్వాత మాత్రమే ఆ వస్తువుపై కొనుగోలుదారుడికి యాజమాన్య పక్కు లభిస్తుంది చివరి వాయిదా చెల్లించే వరకు చెల్లిస్తున్న వాయిదాల మొత్తాన్ని ఆ వస్తువులను వాడుకుంటున్నందుకు గాను చెల్లిస్తున్న అద్దెగా పరిగణించడం జరుగుతుంది అంటే చివరి వాయిదా సమయం వచ్చే వరకు ఏ వాయిదాలనైతే మధ్యలో చెల్లిస్తున్నాడో ఆ వాటన్నింటినీ ఆస్తిని ఉపయోగించుకుంటున్నందుకు గాను చెల్లిస్తున్న అద్దెగా మాత్రమే భావించడం జరుగుతుంది ఈ పద్ధతిలో చెల్లించే మొత్తం ఆ వస్తువు యొక్క అసలు ధర కన్నా నగదు మూల్యం కన్నా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నగదు మూల్యం కన్నా ఎక్కువగా ఉన్న అద్దె చెల్లింపు ధరనే వడ్డీగా భావించడం జరుగుతుంది ఉదాహరణకు ఆస్తి పదివేల రూపాయల గలదైనప్పుడు దాన్ని పదహైదు వేలకు లేదా పద్దెనిమిది వేలకు పద్నాలుగు వేలకు అద్దె కొనుగోలు ధరగా నిర్ణయించినప్పుడు ఆ రెండింటి వ్యత్యాసం అంటే ఆ పద్దెనిమిది వేలకు పదివేలకు మధ్య వ్యత్యాసం ఎనిమిది వేలు వడ్డీగా భావించడం జరుగుతుంది చివరి వాయిదా చెల్లించే లోపల గనక ఏ రకంగానైనా వాయిదాను చెల్లింపు జరపడంలో అమ్మకందారుడు కొనుగో వా కొనుగోలుదారుడు విఫలమైతే అమ్మకందారుడు కొనుగోలుదారుడు నుండి వస్తువులను తిరిగి తీసుకొని అంతవరకు అతను చెల్లించిన వాయిదాలను కూడా తిరిగి వాపసు ఇవ్వడం జరగదు అంటే ఇక్కడ చివరి వాయిదా చెల్లింపు జరిగే లోపల ఏ రకమైన షరతుల ఉల్లంఘన జరిగినా దానికి అమ్మకందారుడు వెంటనే తన ఆస్తిని వాపసు తెచ్చుకునేందుకు హక్కును కలిగి ఉంటాడు అదే రకంగా వద్దనుకుంటే ఆస్తిని కూడా మధ్యలో వాపసు ఇచ్చేందుకు కొనుగోలుదారునికి కూడా హక్కు ఉంటుంది ఇవి అద్దె కొనుగోలు విధానంలో ఉన్న లక్షణాలు మరొక తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని వివరాలను తెలుసుకుందాం